హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మొహమ్మద్. మీరు చూస్తున్నారు అలియా సుల్తాన్ బిజినెస్ ఐడర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక మంచి బిజినెస్ మీ ముందుకు తీసుకొచ్చినానండి. తక్కువ పెట్టుబడిలో, కేవలం 12,000 పెట్టుబడితో ఈ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు అండి. ఇది కుల్ఫీ బిజినెస్ అంటారు దీన్ని. ఇది మనము ఏ విధంగా తయారు చేయాలంటే మీకు చూపిస్తాను. ఇది కుల్ఫీ బాక్స్ అంటారు దీన్ని. దీంట్లో మనము ఐస్ గడ్డ వేసుకోవాలన్నమాట. మనకు ఒక ఐస్ గడ్డ అయితే మార్నింగ్ 11 నుంచి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మనకి ఇబ్బంది ఉండదండి. కూలింగ్ ఉంటుంది ఈ బాక్స్. మనకు ఈ బాక్స్ తో పాటు 63 మోల్డ్ ఉంటాయండి. దీంట్లో 63 మోల్డ్ ఉన్నాయి. ఇట్లాంటివి లైన్ కి 7 చొప్పున 9 లైన్లు. ముందుగా చెప్తాండి, ఇది మన మ్యానుఫ్యాక్చర్ అయితే కాదండి. మన బయట రాష్ట్రాల నుంచి తెప్పిస్తాము. ఇది పంజాబ్ నుంచి. ఎవరికైనా కావాలంటే మనం తెప్పిస్తామండి. తెప్పించి మీకు ఫార్ములా కూడా మేము నేర్పిస్తాము, ఏ విధంగా తయారు చేయాలా అదే నేర్పిస్తాము. ఇది నా వర్క్ అని తెచ్చుకున్నాను. కానీ మాకు జ్యూస్ హోల్సేల్ ఆర్డర్లు ఎక్కువ ఉన్నాయి. మంది మ్యానుఫ్యాక్చర్ అండి, అది జ్యూస్ మ్యానుఫ్యాక్చర్ అనమాట. మనము జ్యూస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, మిషన్ కూడా మ్యానుఫ్యాక్చర్ అనమాట. మిషన్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. మనకు ఆర్డర్లు ఉండడం వల్ల ఈసారి మేము ఐస్ క్రీమ్ మిషన్లు కూడా తెచ్చినాము, కుల్ఫీ బాగా తెచ్చాము. మేము ఇంకా స్టార్ట్ చేయలేదు, నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తామండి. కానీ ఈ ఇయర్లో ఎవరైనా చేయాలనుకుంటే మీకు నేను సపోర్ట్ చేస్తానండి. ఇవి నేను తెప్పించి మీకు ఫార్ములా నేర్పిస్తాను. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి. ఇది ఎంత పడుతుంది, ఏ విధంగా స్టార్ట్ చేయాలో బిజినెస్ నేను చెప్తానండి. ఇప్పుడు మనకు ఇది కుల్ఫీ బాక్స్లో మోల్డ్ ఉంటాయన్నమాట, హోల్స్. ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్లో 10 రూపాయలకి నేను 4 లైన్లు పెట్టించుకున్నాను. నా ఓన్కి తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇది 10 రూపాయలకి 4 లైన్లు పెట్టించుకున్నాను, 20 రూపాయలకి 2 లైన్లు పెట్టించుకున్నాను, 15 రూపాయలకి 3 లైన్లు పెట్టించుకున్నాను. మనకి ఎక్కువ 10 రూపాయలతో సేల్ ఎక్కువ ఉంటుంది. 10 రూపాయలదైతే మనము మెయిన్గా సేల్ ఉంటుంది. ఇది 2 రకాలకు బిజినెస్ చేసుకోవచ్చు. ఇట్లా షాప్ తీసుకొని, షాప్ ముందర పెట్టుకొని, బోర్డు పెట్టుకొని చేసుకోవచ్చు. లేదా ఒక సైకిల్లో, అది సైకిలా స్కూటరా అది మీ ఇష్టం అండి. వీధి పోయి అమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ప్రతి ఏరియాలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళ కొంతమంది మీరు మాట్లాడుకొని మీరు టైర్ చేసి బాక్స్ అట్లాంటివి వాళ్ళకి ఇచ్చి ఆ విధంగానే మీరు బిజినెస్ చేసుకోవచ్చు. మీరు 2 రకాలకు బిజినెస్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళే కాల్ చేయండి. బిజినెస్ గురించి ఐడియా తెలుసుకొని చేయాలనుకునే వాళ్ళు ఈ బాక్స్ 63 మోల్డ్ ప్లేట్ ఒకటి వస్తుంది. బాక్స్తో పాటు ప్లేట్ ఒకటి, 63 మోల్డ్ ఇస్తామన్నమాట. దీంట్లో మీకు ఏ సైజు ఏ విధంగా కావాలా ఆ విధంగా డిజైన్ చెప్పినారంటే ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. వీటిని మనకు మొత్తం ఈ బిజినెస్ పెట్టుబడి వచ్చి 12,000 అవుతుందండి. మాకు 12,000 వచ్చి మీకు బాక్స్ పైన ప్లేటు 63 మోల్డ్ ఇస్తాము. తర్వాత ఫార్ములా నేర్పిస్తాము ఏ విధంగా చేయాలనేది. బాదం ఫార్ములా, బాదం కుల్ఫీ ఉంటుంది. దీంట్లో పిస్తా కుల్ఫీ, డ్రై ఫ్రూట్ కుల్ఫీ, మావా కుల్ఫీ, మలాయ్ కుల్ఫీ, సాదా కుల్ఫీ, 5 రకాలు 6 రకాలు మీరు తయారు చేసుకుని పెట్టుకోవచ్చు. మనకు ఒక కుల్ఫీ మీద, కుల్ఫీ 10 రూపాయలు అనుకోండి, మనకు 5 రూపాయలు అమౌంట్ మిగులుతుంది. ఒక కుల్ఫీ మీద 50%కి 50% మనకు అమౌంట్ మిగులుతుంది. ఇంకా డ్రై ఫ్రూట్ కుల్ఫీ ఇట్లా మనం రేట్ పెంచుకుంటూ పోతూ ఉండాలన్నమాట. డ్రై ఫ్రూట్ కుల్ఫీ 20 రూపీస్ పెట్టుకోవచ్చు. ఆ విధంగా రేట్ పెంచుకునే కొద్ది మనకు ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. డ్రై ఫ్రూట్ అంటే మనం డ్రై ఫ్రూట్ ఎక్కువ వేయమండి. 4-5 వేసాము చిన్న కట్ చేసి, మనకు బాగా మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఇది మొత్తం 12,000 అన్నమాట. మా ఎవరైనా చెయ్యాలనుకుంటే, ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ కాదు కాబట్టి మనం బయట రాష్ట్రాల నుంచి తెప్పిస్తాం కాబట్టి, ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే మీరు సగం అడ్వాన్స్ ముందుగానే పే చేయాలి. బాక్స్ వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తాము, అప్పుడు మిగతా అమౌంట్ పే చేసిన తర్వాత మాత్రమే మీకు పార్సల్ పంపిస్తామండి. మాకు ఫుల్ పేమెంట్ అందిన తర్వాత మీకు పార్సల్ పంపిస్తాము. అదే అండి, మొత్తం మేము ఫార్ములా నేర్పిస్తామండి. మీరు బాక్సులు అక్కడ బయట ఎవరైనా మీ కాడ ఆల్రెడీ బాక్సులు ఉన్నాయి, మీ ఏరియాలో బాక్సులు అమ్ముతారు, మాగా మేము ఇచ్చే ధరకనే తక్కువకు అమ్ముతాను అనుకోండి, మీరు తీసుకునే వాళ్ళు ఫార్ములా చెప్పరు. అలాంటప్పుడు మీరు తక్కువ రేటు ఉంటే అక్కడే తీసుకోండి. తీసుకొని ఫార్ములా కావాలంటే మాకు కాల్ చేయండి, మేము చెప్తాము. ఏ విధంగానే ట్రైనింగ్ ఇస్తాము, మేము వీడియో కాల్లో ట్రైనింగ్ ఇస్తాము, మీకు వీడియోస్ పెడతాము. మేము ఆ ట్రైనింగ్కి కావాల్సిన అమౌంట్ మేము చెప్తాము. ఎక్కువ ఏముండదండి, అంత 1,000 రూపాయలు ఉంటుంది. ఆ విధంగా కూడా మీరు నేర్చుకోవచ్చు. ఇంకా మనం ఐస్ క్రీమ్ మిషన్స్ కూడా తీసుకొచ్చినాను, అది నెక్స్ట్ వీడియోలో ఐస్ క్రీమ్ మిషన్ కూడా చూపిస్తాను మీకు. అది ఎవరికైనా కావాలంటే, అది మన మ్యానుఫ్యాక్చర్ కాదు, మనది ఓన్లీ జ్యూస్ మ్యానుఫ్యాక్చర్ అండి. మిషన్ మ్యానుఫ్యాక్చరు
జ్యూస్ మిషన్ మనం మ్యాన్పాజర్ చేసేది. నెక్స్ట్ ఇంకా ప్యాకింగ్ మిషన్ కూడా రెడీ చేస్తున్నాము. ఈ బయట రాష్ట్రాల నుంచి తెప్పించాను కాబట్టి మనము త్వరగా ఇయలేమన్నమాట. అందుకు మనము 7 రోజులు డెలివరీ తీసుకుంటాం అనమాట. మనకు అక్కడ నుంచి వచ్చేసరికి 7 రోజులు 8 రోజులు పడుతుంది. పంజాబ్ నుంచి వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక మోల్డే మనకి ఇక్కడ ఎంత లేదన్నా 100 రూపాయలు 60 రూపాయల నుంచి 70-80-100 రూపాయలు తీసుకుంటారు మనకు. అందువల్ల మనము బయట రాష్ట్రాలు వెళ్ళి తీసుకుంటున్నాము. మీకు అమెజాన్లో కూడా మోల్డ్ దొరుకుతాయి. అమెజాన్లో 100 రూపాయలు దాకా ఉండాలి మోల్డ్ ఒక్కొక్కటి. మనకు కాస్ట్ ఎక్కువ పడుతుంది. మనకేంటంటే మనకు ఆ విధం కాకుండా మనకు కూల్ నిలబడాల బాక్స్. ఈ బాక్స్ ఉంటేనే కూల్ నిలబడేది. 1 ఇయర్ వారంటీ ఇస్తాను నేను. కంపెనీ వాళ్ళు అయితే 2-3 సంవత్సరాలు అయితే ఇబ్బంది కాదన్నారు. ఎందుకంటే నా మేనేజర్ అయితే నాకు నమ్మకం ఉంటుంది. అందుకు నేనైతే 1 ఇయర్ వారంటీ ఇస్తానండి బాక్స్కి. ఏదైనా లీకేజ్ ఉన్నా దాన్ని కూడా మేము వారంటీ ఇస్తాము. మౌల్డ్ ఏదైనా లీకేజ్ ఉన్నా దాన్ని కూడా మేము వారంటీ ఇస్తాము. అదే అండి. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బిజినెస్ గురించి చేయాలనుకుంటే కాల్ చేయండి. ఏదంటే షాప్ పెట్టుకొని చేసే వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. వీధి తిరిగి చేసుకోవాలన్న వాళ్ళకు మంచి వ్యాపారం ఉంటుంది. కానీ కొంచెం ఎండలో తిరగాలి కాబట్టి కొంచెం రిస్క్ కూడా ఉంటుంది. ఆలోచించుకొని బిజినెస్ చేయండి బిజినెస్ చేసేవాళ్ళు. ఓకే, థ్యాంక్స్ అండి. ఇంకా మా అడ్రస్ వచ్చి ఒకవేళ ఇక్కడికి డైరెక్ట్ వచ్చి మీరు చూసి తీసుకోవాలనుకుంటే చూసి ఆర్డర్ పెట్టాలనుకుంటే చూసి తీసుకోవాలంటే మన దగ్గర అయితే ఉండవండి. ఇది నా వరకు అని తెప్పించుకున్నాను. నేనైతే సేల్ చేయనండి. నేను నెక్స్ట్ ఇయర్ నాకు ఉపయోగపడుతుంది ఇది. మీకు కావాలనుకుంటే మేము తెప్పిస్తాం. అంతవరకు మాత్రమే అండి. ఇక్కడ కూడా నేను కనుక్కున్నాను మేమే మ్యాన్పాజ్ చేయాలని. దీనికి ఒక రూపా ఈ నుంచి సాల్టింగ్ చేసినందుకు 100 రూపీస్ అడుగుతాను అనమాట. ఇక్కడ ఉంది కదండి సాల్టింగ్, దీనికి 100 రూపీస్ అడుగుతాను ఇక్కడ మనకు. అందువల్ల మనము పక్క రాష్ట్రాలకు తెచ్చుకోవాల్సి పరిస్థితి వస్తుంది. ఓకే అండి. మా అడ్రస్ వచ్చి మీకు ముందు వీడియోలో కూడా చెప్పినాను. తిరుపతిలో మంగళం అంటారు ఈ ఏరియాని. ఆర్టీఓ ఆఫీసు బ్యాక్ సైడ్ మా షాప్ అన్నమాట. ఇంకా ఎవరికైనా జ్యూస్ మిషన్, ఈ బిజినెస్ కూడా మంచి ప్రాఫిట్ ఉంటుంది అండి. బిజినెస్లో ఒక పీస్ మీద 1.5-2 రూపాయలు మిగులుతుంది. హోల్సేల్కి రీటైలర్కి చేసుకునే మనమే సేల్ చేసుకునే 2.5 రూపాయలు ఆదాయం ఉంటుంది షాపుని చేసుకుంటే. ఎవరికైనా ఆ మిషన్లు కావాలంటే మనది 1 మ్యాన్పవర్ కాబట్టి మన స్పాట్లో ఆ రోజు డెలివరీ చేసేస్తామండి. ఇట్లాంటి బయట చిన్న చిన్న పెట్టుబడులు మనం ఏ స్టార్ట్ చేసినా బిజినెస్ కేవలం 40,000 లోపలనే మేము బిజినెస్ ఐడియా చెప్తాము. బిజినెస్ నేర్పిస్తామండి. ఏ విధంగా తయారు చేసేది కూడా నేర్పిస్తాం మనము. ఓకే అండి, థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో ఈ కుల్ఫీ ఒక ఫ్లేవర్ ఏదైనా మీకు తయారు చేసి చూపిస్తాను. అదేవిధంగా ఐస్ క్రీమ్ మిషన్లు కూడా లోపల ఉన్నాయి. అది కూడా ఒక వీడియో తీసి చూపిస్తాను. అవి కూడా ఎవరికైనా కావాలంటే మనం దాని ఫార్ములా నేర్పిస్తాము. ఒరిజినల్ క్వాలిటీ అండి. న్యాచురల్ ఐస్ క్రీమ్ వస్తుంది దాంట్లో మిషన్తో. స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఆ విధమైన మిషన్స్ ఇప్పుడు మనకు రాజస్థాన్ గుజరాత్ వాళ్ళంతా ఇక్కడ రోడ్డు ఆటోలు పెట్టుకుంటారు కదండి, వాళ్ళంతా ఆ మిషన్లతో తయారు చేస్తారు. అందుకు అంత క్వాలిటీ ఉంటుంది ఐస్ క్రీము. ప్యూర్ క్వాలిటీ న్యాచురల్ అనమాట అది. ఇది కూడా మనం ప్యూర్ మిల్క్తోనే తయారు చేసేది అనమాట కుల్ఫీలను. అందువల్ల ఇవి కూడా చాలా టేస్ట్ ఉంటాయి. ఏంటంటే ఖచ్చితంగా ఫార్ములా ఉండాలి మీ కాడ. ఓకే, థ్యాంక్స్ అండి. మా వీడియోలు కొంచెం స్లోగా ఉన్నాయండి. వీడియోలు కొంచెం నిదానం చేసాం ఎందుకంటే హోల్సేల్ ఆర్డర్లు ఎక్కువ ఉన్నాయి మాకు. ఇప్పుడే సీజన్లో కాబట్టి మేము బిజినెస్ చేసుకోవాలి ఆ సీజన్లోనే. అందువల్ల వీడియోలు కొంచెం నిదానంగా చేస్తున్నాము. నెక్స్ట్ మీకు ఐస్ క్రీమ్ మిషన్ది ఒక వీడియో చూపిస్తానండి. ఇప్పుడు లోపల అంతా అడ్డం ఉన్నది, తీయాలంటే కొంచెం కష్టంగా ఉంది. రేపు ఎల్లుండి అది వీడియో అప్లోడ్ కూడా చేసేసాను. దాని కూడా రెసిపీ ఒక 5-6 ఫ్లేవర్లు ఏ విధంగా తయారు చేసేది ఐస్ క్రీము, బటర్ స్కాచ్, అదేవిధంగా మలాయ్ కుల్ఫీ, కోవా కుల్ఫీ, ఇదే విధంగా తయారు చేసుకోవాలా మొత్తం చెప్తానండి నేను. సరే అండి, ఇప్పుడే వీడియో లెంత్ ఎక్కువవుతుంది. ఓకే అండి, థ్యాంక్స్ అండి. తగిలించలే తగిలి